రాజన్న సిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని గల ఇంద్రమ్మ కాలనీలో నిరుపేదలకు సుమారు 160 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసిన పట్టించుకునే నాదుడే కరువయ్యాడని బాధితులు వాపోతున్నారు. నా పేరు చింతోజ్ బాలయ్య, ముస్తాబాద్, కులం హౌస్లా. నేను జిల్లా కలెక్టర్ను, గౌరవ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని, ఎస్ఐ గారిని, పాలకవర్గాన్ని, ముస్తాబాద్ గ్రామ సర్పంచ్ను మరియు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను వేడుకునేది ఏంటంటే, నేను అన్నీ కోల్పోయాను. ఉద్యమంలో రాజకీయంగా అన్ని విధాలా నేను నష్టపోయాను. మా తల్లికి మాకు ఉండడానికి ఇల్లు లేదు. ఆ లేనందున ఆమె అక్కడ నుండి అక్కడ లేపి ఇక్కడ నుండి ఇక్కడ లేపిండు పాకు ఇబ్బందులు పాలు చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మకు చిన్న పాక వేసి ఇక్కడ ఆమెను అనంతకాలం బతికించుకోవాలని ఆలోచనతోని నా భార్య పేషెంట్, నేను పేషెంట్, అమ్మను కూడా కొద్ది రోజులు బతికిద్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి గుడి చేయడం జరిగింది. అందరికీ చెప్పి, బీజేపీకి చెప్పిన, బీజేపీ వాళ్ళకి చెప్పిన, కాంగ్రెస్ చెప్పిన, టీఆర్ఎస్ నాయకులకు, సర్పంచ్కు అందరు దృష్టికి తెచ్చిన పునః తీసి బిల్డింగ్ కట్టకు అన్నారు. నాకు బిల్డింగ్ కాదు, నాకు ఏమన్నా 10,000 ఏమి ఇస్తే నేను ఇప్పుడు గుడి చేసుకుంటా కానీ తప్ప ఆ 10,000 కానీ 5,000 అక్కడ లేవు అని చెప్తే రిక్వెస్ట్గా ఇట్లా వేసుకో బట్టి గుడి చేసుకోమని చెప్పి ఈ 6 రోజుల నుంచి గుడి చేసాక ఇక్కడ ఒక వర్గానికి, ఒక మతానికి సంబంధించిన వాళ్ళు నా మీదకి దాడుకు ప్రయత్నించారు. చాలా హెచ్చరించారు, బెదిరించారు. బట్ నేను వెళ్ళిన తర్వాత మా అమ్మను కూడా ఇక్కడ శవాలు వేస్తాయి, ఇక చూసుకుందాం సంగతి అని ఒక నాయకుడు ఏమంటుండంటే, ఒక తోక ఉంది ఆయనకు, రాజకీయ తోక. ఆయన ఏమంటుండంటే, అన్న నువ్వు గ్రామ పంచాయతీకి పోయి మా ఉన్న అమ్మ ఉన్నంతకాలము అని ఒక లెటర్ రాసి, లెటర్ రాస్తేనే మనతో మాట్లాడి ఒప్పిస్తాను. అంటే మీరే చేయిస్తారు ఇది, అసలు ఇక్కడ జరుగుతున్నది ఏంది? ఒకటి వచ్చి నలుగురు పాటలు ఆపుతుండు, తన బంధువులను నలుగురిని తెప్పించుకుంటుండు, వాళ్ళ కరెంటు వృధా, నీళ్లు వృధా, పర్మిషన్ ఇచ్చిన ఇండ్లు 36 అని అధికారికంగా ధృవీకరణ ప్రకటన ఇచ్చారు. అధికారులు ఎవరు కానీ ముస్తాబాద్ వాళ్ళకు ప్రాధాన్యత, నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడికి భూములు తేలేదు. బట్ వాళ్ళు ఉన్నది ఎందుకు? వాళ్ళు బ్రతకడానికి అంటే మనం అవకాశం ఇస్తున్నాం ముస్తాబాద్. కానీ ముస్తాబాద్ వాళ్ళ మీద దాడులు, భయాలు కూడా ఏంటంటే 100-150 మందికి అంతా పట్టా సర్టిఫికేట్లు ఇచ్చారు. ఆ ఇచ్చిన వాళ్ళంతా ఇంకేకుండా ఒక 30 మంది ఉన్నారు. ఆ ఒక్కరు కూడా ఇక్కడ ఇల్లు కట్టలేదు. ఆ 20 మంది అంటే ఇతర గ్రామాల నుంచి వచ్చి బినామీ పేర్ల మీద ఇల్లు, గుడిసెలు ఇవన్నీ వేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే, నేను లేక చిన్న గుడిసేస్తున్నా, నా మీద వీళ్ళు దాడి చేయడం అంటే దాడికి ప్రయత్నించడం, నన్ను బెదిరించడం ఇది కరెక్ట్ కాదు. అధికారులు స్పందించాలా? స్పందించే దీన్ని ఏ నిర్ణయం తీసుకోవాలంటే, ఎవరైతే లేరు, ఎవరైతే భూమి లేదు, జాగా లేదు, ఇల్లు లేదు, ఆస్తు లేదు, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి, అవకాశం కల్పించాలి. అసలు నాకు కూడా ఏంటంటే ఒక భయం ఏర్పడ్డది నాకు ఈ పూర్తి, ఎందుకంటే తల్లి ఈ పరిస్థితులు ఉన్నది, దానికి నాకు అవకాశం కల్పించి గుడిసె వేయడానికి కూడా అవకాశం ఇవ్వాలి. ఇలాంటివి అరికట్టాలని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్కరు ఈ 3-4 ప్లాట్లు ఆపడం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ కథలన్నింటికి మీరు అడ్డుకట్ట వేసి ఇప్పుడు వీటిని నివారిస్తారని నేను మీ అందరినీ కోరుతున్నాను.